హలో ఎవరి వన్ నేమే ప్రసాద్. సో మనకి పేటీఎం నుంచి ఒక మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. సో మీ యొక్క వాలెట్ బ్యాలెన్స్ డైరెక్ట్గా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎటువంటి ఛార్జెస్ లేకుండా అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఆ ఫుల్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇండియా చూడండి, కొత్తగా ఉన్న ఛానల్ చూసిన తప్పకుండా సపోర్ట్ చేసుకోండి. వీడియోస్ చేసిన చేయకపోయినా ఎప్పటికప్పుడు ముందుగా అప్డేట్స్ అన్ని కూడా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్లో వస్తూనే ఉంటాయి, వాటిని మీరు అక్కడి నుంచి కూడా తెలుసుకోవచ్చు. సో డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్స్ ఉంటాయి. సో ముందు మీ యొక్క పేటీఎం యాప్ అయితే అప్డేట్ చేసుకోండి. సో ప్రీవియస్గా అయితే మనకి వాలెట్ బ్యాలెన్స్ బ్యాంక్లో ట్రాన్స్ఫర్ చేయాలంటే 3% నుంచి 5% వరకు ఛార్జెస్ అయితే పడేవి. లేదంటే మీరు ఎవరికైనా మెర్చెంట్ అకౌంట్ పే చేస్తే వాళ్ళ దగ్గర నుంచి మీరు రిసీవ్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అంత కష్టమైతే లేదు, డైరెక్ట్గా మీరు ఈ యొక్క యాప్ నుంచే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో కొంతమందికి 0% ఉంది, మరికొంతమందికి 1% ఛార్జెస్ ఉంది. ముందుగా మీ యొక్క పేటీఎం యాప్ అయితే అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసిన తర్వాత ఓపెన్ చేయగానే మీకు పాస్బుక్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో దాన్ని ఓపెన్ చేస్తే మీ యొక్క పేటీఎం వాలెట్ అయితే ఓపెన్ అవుతుంది. సో దాన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు సెండ్ మనీ టు బ్యాంక్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ పేజ్లో అమౌంట్ అయితే అడుగుతుంది, మీరు ఎంత ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారనేది అమౌంట్ అయితే ఎంటర్ చేయాలి. సో మినిమం వచ్చి 20 రూపీస్ అయితే ఖచ్చితంగా ఉండాలి. మ్యాక్సిమం మీరు మంత్లీ 25,000 రూపీస్ వరకు మాత్రమే మీరు అయితే ట్రాన్స్ఫర్ చేయగలరు. సో మీరు అమౌంట్ ఎంటర్ చేసి మీకు చూపించేస్తుంది ఇక్కడ. సో మనకు మంత్లీ లిమిట్ వచ్చి 20 రూపీస్ నుంచి 25,000 రూపీస్ వరకు ఉందని. సో అమౌంట్ అయితే ఎంటర్ చేయండి. ప్రొసీడ్ ఆప్షన్ క్లిక్ చేయగానే ఎవరికైతే మీరు ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నారో ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. అకౌంట్ నెంబర్, ఐఎఫ్సి కోడ్, మళ్ళీ నేమ్ అయిన ఇచ్చిన తర్వాత ప్రొసీడ్ ఆప్షన్ క్లిక్ చేయండి. మళ్ళీ అకౌంట్ నెంబర్ అయితే అడుగుతుంది, దాన్ని అయితే ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేయండి. నెక్స్ట్ పేజ్లో మీకు ఎంతవరకు ఛార్జెస్ పడితే ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుందో ఇక్కడ అయితే చూపిస్తుంది. సో ఇందులో నాకు ఇప్పుడు 0% అయితే ఛార్జెస్ చూపిస్తుంది. ప్రీవియస్గా అయితే 5% ఛార్జెస్ అయితే చూపించేవి. అంతేకాక కొంతమందికి ఇప్పుడు 1% ఛార్జెస్ కూడా చూపిస్తుంది. సో మీకు ఎంతవరకు ఛార్జెస్ అనేది చూపిస్తుందో ఈ విధంగా చెక్ చేసుకోండి. మీకు 1% అయినా పర్లేదు అనుకుంటే డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. లేదు అంటే ఎవరికైనా మెర్చెంట్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ దగ్గర నుంచి మీరు రిసీవ్ చేసుకోండి. అప్పుడైతే మీకు 0% ఛార్జెస్ అయితే ఉంటాయి. సో మ్యాక్సిమం అందరికీ ఇప్పుడు 0% చూపిస్తున్నట్టుంది. సో మీకు ఎంతవరకు ఛార్జెస్ చూపిస్తున్న అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వన్స్ మీరు చూసుకున్న తర్వాత ప్రొసీడ్ ఆప్షన్ క్లిక్ చేయగానే ఒక ఓటీపీ వస్తుంది మీ యొక్క మొబైల్ నెంబర్కి. ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేయగానే మళ్ళీ ఒక ఓటీపీ వస్తుంది. సో దాన్ని కూడా ఎంటర్ చేసి వెరిఫై చేయండి. వన్స్ మీరు చేయగానే మీకు అమౌంట్ అనేది బ్యాంక్ అయితే ట్రాన్స్ఫర్ అయిపోతుంది. కొంతమంది మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు డైరెక్ట్గా మీకు ఛార్జెస్ అయితే అప్లై అయిపోతున్నాయి. సో ఈ విధంగా మీకు 1% ఛార్జెస్ అనేవి అప్లై అవుతున్నాయి, కొంతమందికి 0 అప్లై అవుతుంది. సో మీకు ఎంతవరకు అప్లై అవుతుందనేది చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ ప్రాసెస్ అనేది ట్రై చేయండి. సో ఓవరాల్గా వీడియో అయితే ఇది. సో మీకు యూస్ఫుల్ అనుకుంటున్నాను తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఆఫర్స్ అండ్ అప్డేట్స్ కోసం ఛానల్ కూడా తప్పకుండా సపోర్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ.